పెద్దపల్లి పట్టణంలోని శ్రీ సత్యసాయి సేవా మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల పిల్లలకు స్వెటర్లు, నారాయణులకు దుప్పట్లు పంపిణీ చేశారు. పెద్దపల్లి పట్టణంలోని శ్రీ సత్యసాయి సేవా మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి 99వ దివ్య అవతరణ దినోత్సవం మరియు సేవా మందిర సప్తదశ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 19 నుండి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం ఓంకారము, సుప్రభాతము, మహానగర సంకీర్తన, ప్రశాంతి సర్వధర్మ పతాకావిష్కరణ, స్వామివారి రజిత పాదుకలకు అభిషేకము తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు షటర్లు, నారాయణలకు దుప్పట్లు పంపిణీ చేశారు. సుమారు 300 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. అలాగే బాల వికాస్ పిల్లలచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శిష్యుడు కె సాయి కాంతారావు మాట్లాడుతూ స్వామివారి మహిమలు, సేవలు, ఆధ్యాత్మికత, సేవా సాధన తదితర అంశాలపై వివరించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా స్వామి సేవ అంటే ఏంటో తెలుసా, భగవంతుడి సేవ అంటే ఏంటో తెలుసా, ఏదైనా కార్యం భగవంతుడికి ఇష్టమైనది చేయాలి. భగవంతుడికి ఇష్టమైనది ఏంటో అంటే ఆయన కాకపడితే ఆయన భజన చేస్తే ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఏది ఇష్టం అంటే ఎవరికైతే 10 మందికి ఉపయోగపడతాము, పరోపకారాలను విధం చేయడం. ఈ శరీరాన్ని ఎప్పుడు కూడా 10 మందికి ఉపయోగించాలి, 10 మంది సేవలో కలుపు చేయాలి, ఆ విధంగానే ధన్యం కావాలి అనేటువంటిది అటువంటి ప్రేమ నింపుకొని మనం చేసినప్పుడు భగవంతుడికి ఇష్టమైన కార్యం. ఈ కార్యక్రమంలో సత్యసాయి ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి, కన్వీనర్ బొల్లం లక్ష్మీనారాయణ, జిల్లా సేవాదల్ కోఆర్డినేటర్ వై హనుమంతరావు, బాల వికాస్ జిల్లా కోఆర్డినేటర్ వై జ్యోతి తదితరులు పాల్గొన్నారు.